हाय फ्रेंड्स, वेलकम टू सिंपल मैथ्स टेक्निक्स। ई चैनल मेरो फर्स्ट टाइम చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। ఫ్రెండ్స్, శాతముల యొక్క పార్ట్ 2 వీడియోలో డిఫికల్టీ లెవెల్స్ ఎక్కువనటువంటి ప్రాబ్లమ్స్ వివరిస్తాను। శాతముల యొక్క పార్ట్ 1 వీడియోలో శాతముల బేసిక్ కాన్సెప్ట్స్ మరియు కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ ని వివరించాను। ఆ వీడియో చూడని వారు లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను మరియు నా మొదటి కామెంట్ లో లింక్ పెడతాను, చూడండి। నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో వివరిస్తున్నాను। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి। శాతములలో కొన్ని ముఖ్యమైన సూత్రాల గురించి తెలుసుకుందాం। పెరుగుదల శాతము ఈక్వల్స్ టు పెరిగిన విలువ బై అసలు విలువ ఇంటూ 100%। తరుగుదల శాతము ఈక్వల్స్ టు తగ్గిన విలువ బై అసలు విలువ ఇంటూ 100%। ఏదైనా రాశి విలువ ఎక్స్ పర్సెంట్ పెరిగినా ఆ రాశి విలువ ఏమవుతుందంటే 100+X/100 ఇంటూ రాశి అవుతుంది। ఏదైనా రాశి విలువ ఎక్స్ పర్సెంట్ తగ్గినా ఆ రాశి విలువ రాశి ఇంటూ 100-X/100 అవుతుంది। దీర్ఘ చతురస్రం యొక్క పొడవులో ఎక్స్ పర్సెంట్ మార్పు, వెడల్పులో వై పర్సెంట్ మార్పు చేస్తే దాని వైశాల్యంలో మార్పు ఏమవుతుందంటే X+Y+XY/100% అవుతుంది। ఏ యొక్క ఆదాయము బి కంటే ఎక్స్ పర్సెంట్ ఎక్కువ అయినా బి యొక్క ఆదాయము ఏ కంటే ఎంత శాతం తక్కువో కనుగొనటకు సూత్రం ఏమవుతుందంటే X/100+X(100%) అవుతుంది। ఏ యొక్క ఆదాయము బి కంటే ఎక్స్ పర్సెంట్ తక్కువ అయినా బి యొక్క ఆదాయము ఏ కంటే ఎంత శాతం ఎక్కువ కనుగొనటకు సూత్రము X/100-X(100%) అవుతుంది। ఈ సూత్రాల ఆధారంగా మనము శాతముల యొక్క ప్రాబ్లమ్స్ ని సులువుగా సాధించవచ్చు। ఫస్ట్ ప్రాబ్లం, ఒక ముడి ఖనిజంలో 15% బంగారం ఉండను, 12 కేజీలు బంగారం కావాలంటే ఎంత ముడి ఖనిజం కావాలి? చూడండి, ముడి ఖనిజాన్ని మనం ఎక్స్ అనుకుంటే ఎక్స్లో 15% బంగారం ఉంటుంది, ఆ 15% వాల్యూ మనకు 12 కేజెస్ కావాలి కాబట్టి, సో ఎక్స్లో 15% 12 కేజెస్ అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందో మనకి ఇంత ముందే ఫార్ములా తెలుసుమా, ఎక్స్లో వై పర్సెంట్ జెడ్ అయితే ఎక్స్ ఈక్వల్స్ ఏమవుతుంది జెడ్ ఇంటూ 100/Y అవుతుంది। సో ఆ ప్రకారము ఇక్కడ ముడి ఖనిజం యొక్క విలువ ఎక్స్ ఈక్వల్స్ టు 12 కేజెస్ ఇంటూ ఇక్కడ 15% వాల్యూ 12 కేజెస్ కాబట్టి మనకి ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే 100/15 అవుతుంది। సో క్యాన్సల్ చేస్తే 3 తో 3 4 జార్ 12 3 5 జార్ 15, సో 5 1 ఇస్ 5 5 2 జార్ 10 5 0 0, సో 4 ఇంటూ 20 టోటల్ వాల్యూ 80 కేజెస్. సో ముడి ఖనిజం యొక్క బరువు వచ్చేసేసి ఎంత ఉంటామా, 80 కేజీ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పండ్ల వ్యాపారుల దగ్గర కొన్ని మామిడి పండ్లు ఉన్నాయి, అందులో 40% అమ్మాడు, అయినా ఇంకా 420 మామిడి పండ్లు ఉన్నాయి, అతని దగ్గర మొట్టమొదట ఎన్ని మామిడి పండ్లు ఉన్నాయి? ప్రశ్నను బాగా గమనించండి, పండ్ల వ్యాపారుల దగ్గర మామిడి పండ్లు ఉంటే అందులో 40% అమ్మేశాడు, అంటే మిగిలినవి 420 మామిడి పండ్లు, అంటే 40% అమ్మాడు కాబట్టి మిగిలిన శాతం 60%, అంటే 60% మామిడి పండ్లు వచ్చి ఎంతకు సమానం ఉంటామా, 420కి సమానము। అప్పుడు ఎక్స్లో 60% 420 మామిడి పండ్లు అయితే మొట్టమొదట అంటే ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే 420 ఇంటూ 100/60 అవుతుంది, 0 0 క్యాన్సిల్ అయిపోతే 6 1 6 6 ఏళ్ళ 42, సో మొత్తం కలిసి 700 మామిడి పండ్లు అతని దగ్గర ఉన్నవి। నెక్స్ట్ క్వశ్చన్, ఒక దూరమును అధిగమించుటకు 20% కాలమును తగ్గించుటకు ఒక మోటారు వాహకుడు అతని వేగాన్ని ఎంత శాతం పెంచవలసి ఉంటుంది? ఇక్కడ చూడండి, 20% కాలము తగ్గిస్తున్నారు, తగ్గించినప్పుడు వేగాన్ని పెంచవలసిన శాతం వచ్చేసి ఏమవుతుందంటే ఒకవేళ X/100-X(100%) అంటే కాలమును 20% తగ్గిస్తున్నాము కాబట్టి ఎక్స్ విలువ 20 వస్తుంటే 20/100-20(100), సో 20/100-20 అంటే 80/100, చూడండి 21 ఇంటూ 24 ఇంటూ 4 ఇంటూ 25 ఇంటూ 100 కాబట్టి టోటల్ వాల్యూ 25% అవుతుంది। నెక్స్ట్ క్వశ్చన్,
పాల ధర 10% తగ్గినది. అయితే ఒక గృహిణి పాలపై తన బడ్జెట్కు తగ్గించకుండా ఉండటకు వినియోగం ఎంత శాతం పెంచవలను? సో ఇంతకుముందు ప్రాబ్లం మాదిరినే ఇక్కడ కూడా మొదట పాల ధర తగ్గించబడింది, వినియోగము పెంచవలసిన శాతం వచ్చేసి ఏమవుతుందంటే, సో ఇప్పుడు ఎక్స్ పర్సెంట్ మనం తగ్గించబడితే వినియోగం పెంచవలసినటువంటి శాతం ఏమవుతుందంటే ఎక్స్ బై 100 మైనస్ ఎక్స్ ఇంటూ 100 శాతం అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ అంటే 100 మైనస్ 10 అంటే దాని వాల్యూ 90 అవుతుంది ఇంటూ 100. 10 ఒకట్ల 10 10 9 90. సో 100 బై 9. సో అప్పుడు 9తో మనం భాగిస్తే 9 ఒకట్ల 9 మళ్ళీ 9 ఒకట్ల 9. సో 1/9 అవుతుంది, అంటే 11/9 శాతం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి జీతం మొదట 50% తగ్గించి తర్వాత 50% పెంచినా అతని జీతంలో మార్పు ఏమవుతుంది? సో ఒక వ్యక్తి జీతం 100% అనుకుందాం. 100%లో మనం ఇప్పుడు ఏం చేసామంటే 50% తగ్గించి 50% పెంచాము. సో ఇప్పుడు చూడండి, 100 × 50 − 50/100 × 100 + 50/100. సో 100 క్యాన్సిల్ అయిపోతుందమ్మా. 100 − 50 అంటే 50 × 100 + 50 అంటే 150/100. 0 0 0 0 క్యాన్సిల్ అవుతాయి, 15 × 5 = 75%. అయితే ఇక్కడ జీతంలో తగ్గుదలనా పెరుగుదలనా అంటే ఇక్కడ 100% జీతం అనేది ఫస్ట్లో, ఇప్పుడు వచ్చేసి ఎంత శాతం అయిందమ్మా 75% వచ్చింది. అంటే మనకు 75%లోంచి 100% మనం తీసేస్తే మనకు −25% వస్తుంది. మైనస్ గుర్తు ఏంటంటే తగ్గుదలకు సూచిస్తుంది. కాబట్టి అతని జీతము మొదట 100% ఉంటే ఇప్పుడు ఎంత తగ్గిందమ్మా 25% తగ్గిపోయింది. కాబట్టి 25% జీతము తగ్గింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్యాన్ల ధరను 20% తగ్గించగా వాటి అమ్మకాల ధర 40% పెరిగినవి, మొత్తం మీద అమ్మకాల విలువపై ప్రభావం ఏమిటి? ఇక్కడ ఫ్యాన్ల ధరను 20% తగ్గించారు, అందువల్ల అమ్మకాల ధర 40% పెరిగినవి, అప్పుడు వాటి మీద ప్రభావం ఏమిటి అని అడుగుతున్నారమ్మా. ఫ్యాన్ల ధరను తగ్గించకుండా ఉంటే అమ్మకాల ధర కూడా ఏమీ పెరగకుండా అలాగే ఉంటుంది. కాబట్టి అప్పుడు టోటల్గా దాని మీద 100% ప్రభావం ఉంటే, ఇప్పుడు ఫ్యాన్ల ధరను ఏం చేశారమ్మా 20% తగ్గించారు. 20% తగ్గించారు అంటే ఏమవుతుంది, 100 − 20/100 ఇంటూ, అప్పుడు 20% తగ్గించగా అమ్మకాల ధర ఎంత పెరిగింది 40% పెరిగింది. కాబట్టి 100 + 40/100 చూడండి, ఈ 100 క్యాన్సిల్ అయిపోతుంది. 100 + 20 అంటే 80 × 100 + 40 అంటే 140/100. 0 0 0 0 క్యాన్సిల్ అయిపోతే 14 × 8 = 112. సో టోటల్గా వచ్చేసి ఎంత శాతం పెరిగిందమ్మా, మొట్టమొదటిగా 100% ఉన్నటువంటి అమ్మకాల విలువ ఇప్పుడు 20% ఫ్యాన్ల ధర తగ్గించడం వల్ల 112% అయింది. అంటే 112%లోంచి 100% తీసేస్తే 12% వస్తుంది. సో 12% అంటే ఇక్కడ అమ్మకాల విలువ 12% పెరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరీక్షలలో ఉత్తీర్ణత పొందుటకు 36% మార్కులు పొందవలను, కానీ ఒక విద్యార్థి 113 మార్కులు పొంది 85 మార్కులతో ఫెయిల్ అయినాడు, అయినా ఆ పరీక్షలో మొత్తం మార్కులు ఎన్ని? అంటే ఇక్కడ ఉత్తీర్ణత పొందుటకు 36% మార్కులు పొందవలను, అతనికి 113 మార్కులు వచ్చాయి, 85 మార్కులు తగ్గడం వల్ల ఫెయిల్ అయినాడు. అంటే ఉత్తీర్ణత పొందుటకు కావాల్సినటువంటి మార్కులు 113 + 85 మొత్తం కలిసి 198 మార్కులు ఉత్తీర్ణత పొందుటకు కావలసి వస్తుంది. మరి ఇది ఎంతకు సమానం అంటే 36% సమానం. సో 36% వచ్చి 198 అయితే మొత్తం మార్కులు ఎంత అవుతుందంటే 198 × 100/36 అవుతుంది. 9తో 9 = 36, 9 × 18 = 18, 1 ఉంటుంది 8 × 18 = 18, 9 × 18. సో 2తో 2 × 2 = 2 11,
సో 2తో 2 1 2 50ల, సో మొత్తం కలిసి 11 x 50 అంటే 550 మార్కులు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి ఒక పరీక్షలో ఉత్తీర్ణుడు కావడానికి మొత్తం మార్కుల్లో 40% మార్కులు పొందాలి. అతను 220 మార్కులు పొంది 80 మార్కులు తక్కువ అవడం వలన ఫెయిల్ అయ్యాడు. అయితే ఆ పరీక్షకు గల మొత్తం మార్కులు ఎన్ని? ఇక్కడ పాస్ మార్కులు ఎంత శాతమా? 40% మార్కులు పొందాలి. అయితే అతను 220 మార్కులు వచ్చినవి, 80 మార్కులు తక్కువ అవడం వలన ఫెయిల్ అయ్యాడు. అంటే పాస్ మార్కులు వచ్చేసి 220కి 80 మార్కులు కలిపితే ఎంత అవుతుంది? 300 మార్కులు పాస్ మార్కులు. ఇది ఎంత శాతం అంటే మొత్తం మార్కుల్లో 40%. సో మొత్తం మార్కుల్లో 40% కాబట్టి మొత్తం మార్కులు ఏమవుతాయంటే 300 × 100/40 అవుతుంది. సో 0 0 క్యాన్సల్ అయిపోతుంది. 4తో 4 1 4 7 28 4 5 20. సో మొత్తం కలిసి 75 × 10 అంటే 750 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరీక్షలో హిందీలో మొత్తం విద్యార్థుల్లో 36% మంది మరియు ఇంగ్లీష్లో 54% మంది మరియు రెండింటిలోనూ 20% మంది ఉత్తీర్ణులు కాలేదు. రెండు విభాగాలలో ఉత్తీర్ణులు అయిన వారి శాతం ఎంత? ఇది సమితులకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్. మరి ఇక్కడ చూడండి, ఒక పరీక్షలో మొత్తం విద్యార్థుల్లో హిందీలో తప్పిన వారు NH అనుకుందాం 36%, అదేవిధంగా ఇంగ్లీష్లో తప్పిన వారు NE అనుకుంటే 54%, రెండింటిలో తప్పిన వారు అంటే NH ఇంటర్సెక్షన్ ఈ అనుకుంటే వారు 20% తప్పారు. సో మొత్తం కలిసి మొత్తము విద్యార్థులలో పరీక్షలో తప్పిన వారు వచ్చేసి HE అనుకుంటే అక్కడ ఏమవుతుందంటే NH + NE − NH ఇంటర్సెక్షన్ E అవుతుంది. అంటే 36 + 54 − 20, 36 + 54 మనకు 90 అవుతుంది. −20 అంటే టోటల్ వాల్యూ 90లో 20 పోతే 70. అంటే 70% మంది విద్యార్థులు ఆ రెండు పరీక్షలను తప్పారు. అయితే రెండు విభాగాలలో ఉత్తీర్ణులైన వారి శాతం ఎంత అంటే, ఉత్తీర్ణులైనటువంటి వారు 100 − 70 అంటే 30% మంది ఆ రెండు పరీక్షల్లో కూడా ఉత్తీర్ణులు అయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పాఠశాలలో 40% మంది ఫుట్బాల్ మరియు 50% మంది క్రికెట్ ఆడుతారు. 18% మంది రెండు ఆడరు. అయినా రెండు ఆటలు ఆడేవారు ఎంత శాతము? ఇక్కడ చూడండి, ఒక పాఠశాలలో ఫుట్బాల్ ఆడేవారు ఎంత అంటే NF అనుకుందమ్మా, ఫుట్బాల్ని ఎఫ్ అనుకుంటే NF 40%. అదేవిధంగా క్రికెట్ ఆడేవాళ్ళను NC అనుకుంటే వారు వచ్చేసేసి 50% ఉన్నారంట. నెక్స్ట్ రెండు ఆటలు ఆడని వారు 18% మంది ఉన్నారు. అయితే మొత్తము ఆటలన్నింటినీ ఆడేవారు ఎంతమంది అవుతారంటే NF × FC వచ్చేసేసి 100లో నుంచి ఈ 18 తీసేస్తే 100 − 18 ఎంత అవుతుందంటే 82 అవుతుంది. సో 82% మంది మొత్తం ఆటలని అంటే రెండు ఆటలని ఆడతారు. అయితే ఇక్కడ రెండింటిని కలిపి ఆడేటువంటి వారి శాతం ఏమవుతుందంటే NF × FC అవుతుంది. సో మొత్తం ఆటలు 82 మంది 82% ఆడితే అందులో ఫుట్బాల్ వచ్చి 40% మంది, క్రికెట్ వచ్చేసి 50% మంది ఆడతారు. రెండు ఆటలు కలిపి ఆడేవారు ఎంతమంది అంటే ఫార్ములా ప్రకారం NF + NC − NF × FC. సో ఇక్కడ చూడండి, ఫుట్బాల్ ఆడేవారు 40% మంది, క్రికెట్ ఆడేవారు 50% మంది, మైనస్ రెండు అంటే మొత్తం ఆటలాడేవారు 82% మంది. సో 40 + 50 = 90 − 82. సో మొత్తం కలిసి 88% మంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతి సంవత్సరం ఒక నగరం యొక్క ప్రమాదాలు 20% చొప్పున పెరుగుతున్నవి. ప్రస్తుతం ప్రమాదాల సంఖ్య 1000 అయితే 2 సంవత్సరాల తర్వాత ఆ నగరంలో కాబడే ప్రమాదాల సంఖ్య ఎంత? సో నగరంలో ప్రమాదాలు 20% పెరుగుతున్నవి, ప్రస్తుతం ప్రమాదాల సంఖ్య 1000 ఉన్నవి, 2 సంవత్సరాల తర్వాత ఆ నగరంలో నమోదు కాబడే ప్రమాదాల సంఖ్య ఏమవుతుందంటే ప్రస్తుతం 1000
ప్రమాదాల సంఖ్య ఉంది, సంవత్సరానికి 20% చొప్పున పెరుగుతుంది. కాబట్టి 100 + 20/100 ఇది మొదటి సంవత్సరం, ఇంటూ 100 + 20/100 ఇది రెండవ సంవత్సరం. సో 2 సంవత్సరాల తర్వాత నగరంలో నమోదు కాబడే ప్రమాదాల సంఖ్య ఇది. సో ఇక్కడ చూడండి, 2 0 2 0 క్యాన్సిల్ అయిపోతే 10 × ఇక్కడ 100 + 20 = 120 × ఇక్కడ 100 + 20 = 120/100 అవుతుంది. 0 0 0 0 క్యాన్సిల్ అయిపోతాయమ్మా, అంటే ఇక్కడ ఉండే 2 0 ఈ 2 0 క్యాన్సిల్ అయిపోతాయి. మనకి 12 × 120 12 మనందరూ తెలుసు 144. సో 12 × 120 ఏమవుతుందంటే 1440 అవుతుంది. సో 2 సంవత్సరాల తర్వాత ఆ నగరంలో నమోదు కాబడే ప్రమాదాల సంఖ్య ఎంత అంటే 1440. నెక్స్ట్ క్వశ్చన్, ఏ యొక్క ఆదాయము బి కన్నా 25% తక్కువ అయినా ఏ ఆదాయం కన్నా బి యొక్క ఆదాయము ఎంత శాతం ఎక్కువ? చూడండి, ఇక ఏ ఆదాయము బి కంటే తక్కువ అని ఇచ్చాడు, మరి బి ఆదాయము ఏ కంటే ఎంత శాతం ఎక్కువ అని ఇచ్చాడు. అంటే ఫస్ట్ తగ్గింది, 25% తగ్గింది, మరి తర్వాత మనము బి ఆదాయము అనేది ఏ ఆదాయం కంటే ఎంత శాతం ఎక్కువ కనుక్కోవాలి. సో ఫస్ట్ తగ్గిన విలువ మనం ఎక్కువ విలువ కనుక్కోవాలి, కాబట్టి తగ్గిన విలువను మనం ఎక్స్ అనుకుంటే x/100 పర్సంటేజ్ అవుతుంది. సో ఎక్స్ అంటే ఇక్కడ 25% / 100 - 25 × 100. సో 25/100 తీసేస్తే మనకు 75 వస్తుంది ఇంటూ 100%. సో క్యాన్సిల్ చేస్తే 25 1 / 25 3. సో 100/3 అంటే 3 × 3 = 9, మళ్ళీ 3 × 3 = 9. సో మొత్తంగా 1 మిగులుతుంది, కాబట్టి 33 1/3% ఎక్కువ. నెక్స్ట్ క్వశ్చన్, హరి యొక్క ఆదాయము మధు కంటే 20% ఎక్కువ, మరి మధు ఆదాయము హరి కన్నా ఎంత శాతం తక్కువ? చూడండి, ఫస్ట్ ఎక్కువ ఇచ్చాడు, మనము ఎంత శాతం తక్కువ కనుక ఇక్కడ ఎక్కువైనటువంటి శాతం ఎక్స్ అనుకుంటే x/100 + x × 100% అనేది తక్కువైనటువంటి ఆదాయం అవుతుంది. సో ఇక్కడ ఎక్స్ అంటే 20/100 + 20 × 100. సో 20/120 × 100 అవుతుంది. సో 0 0 క్యాన్సిల్, 2 1 2 6. సో 100/6 అంటే 6 1 6, పోతే 4 ఉంటుంది, 40 అవుతుంది, 6 6 36 అవుతుంది. సో 16 4/6, సో 16 కోట్లు కొడితే ఇక్కడ 2 2 2 3, కాబట్టి 2/3% అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఇంటిపై దాని విలువకు 3% పన్ను కట్టవలను. ఒక వ్యక్తి తన ఇంటికి 8400 రూపాయలు పన్ను చెల్లించినా అతని ఇంటి విలువ ఎంత? అతని ఇంటి విలువ ₹1000 అనుకుంటే ఆ విలువకి 3% పన్ను కట్టవలను. సో 3% పన్ను వచ్చేసి 8400 రూపాయలు అయితే దాని మొత్తం విలువ ఎంత అవుతుందంటే 8400 × 100/3% అవుతుంది. సో 3 × 3 1 + 3 × 2 6 3 = 24 2 0 పెట్టుకుంటే 2800 × 100. సో మొత్తం కలిసి 280000 అవుతుంది దాని యొక్క విలువ. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరీక్ష యొక్క గరిష్ట మార్కులు 800. రజని 37% మార్కులు పొంది 24 మార్కులలో ఫెయిల్ అయింది, అయినా ఆ పరీక్షకు పాస్ మార్కులు ఎన్ని? సో పరీక్ష యొక్క మొత్తం మార్కులు 800, అయితే రజనీకి వచ్చినటువంటి మార్కులు వచ్చేసేసి 37%, కాబట్టి 800 × 37/100, 2 0 2 0 క్యాన్సిల్ అయిపోతే 8 × 37 = 756, 8 × 3 = 24 1 5 = 29, అంటే రజనీకి 296 మార్కులు వచ్చినవి. అయితే పాస్ మార్కులు ఎన్ని అంటే 24 మార్కులు తక్కువ రావడం వల్ల ఫెయిల్ అయింది, కాబట్టి రజనీకి వచ్చిన మార్కులకు 24 కలిపితే మనకు పాస్ మార్కులు వస్తాయి. సో 296 + 4 = 300, సో మొత్తం కలిసి పాస్ మార్కులు 320. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ఎలక్షన్లలో ఏ కామా బిలు పోటీ చేశారు, ఏకి 52% ఓట్లు పోలైనవి,
మొత్తం పోలైన ఓట్లు 8,250 అయినా ఏ ఎన్ని ఓట్ల తేడాతో గెలుపొందాడు? మామూలుగా ఇక్కడ మొత్తం ఓట్లు 8,250, ఏకి 52% ఓట్లు పోలైనవి. మరి ఏ ఎన్ని ఓట్ల తేడాతో గెలుపొందాడంటే బికి ఎన్ని ఓట్లు పోలైనవో కనుక్కోవాలి. ఫస్ట్ ఇక్కడ ఏకి 52% ఓట్లు పోలైనవి కాబట్టి ఏకి ఎన్ని ఓట్లు పోలైనవో కనుక్కొని తర్వాత బి మొత్తం ఓట్లలోంచి ఏకి పోలైన ఓట్లు తీసేస్తే బి ఓట్లు వస్తాయి. అప్పుడు ఏలో నుంచి బి ఓట్లు తీసేస్తే ఏకి ఎన్ని ఓట్ల తేడాతో గెలుపొందాడో మనకు అర్థమవుతుంది. కానీ సింపుల్గా గమనించండి, ఏ వచ్చేసి 52% ఓట్లు పోలైనవి, అంటే బీకి వచ్చేసి ఎన్ని ఓట్లు పోలైంటాయి, 100లో నుంచి 52% తీసివేస్తే బీకి వచ్చి 48% ఓట్లు పోలైనవి. అయితే క్వశ్చన్ అడిగి ఏమి అడిగి, ఏ ఎన్ని ఓట్ల తేడాతో గెలుపొందాడంటే ఏకి బీకి ఓట్ల శాతం ఎంత తేడా అంటే 52లో 48 తీసివేస్తే ఓట్ల యొక్క తేడా వచ్చేసి 4% తేడా. అంటే ఏ 4% ఓట్ల తేడాతో గెలిచాడు. అయితే మొత్తం ఆ ఓట్లు ఎన్ని అంటే మొత్తం ఓట్లు 8,250 కనుక దాంట్లో 4% వచ్చేసి 4/100 అవుతుంది. సో 0, 0 క్యాన్సిల్ అయిపోతుందమ్మా. 5 ఎక్కంతో 5 2 10, 5 1 5, 5 6 30, 5 5 25 అవుతుంది, 2 1 2 2. సో మొత్తం కలిసి 165 × 2 అంటే 2 5 10, 2 6 12, 1 13, 2 1 2 1 3, మొత్తం 330 ఓట్ల తేడాతో గెలిచాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పాఠశాలలో 6వ తరగతిలో 42 మంది, 7వ తరగతిలో 36 మంది, 8వ తరగతిలో 32 మంది, 9వ తరగతిలో 48 మంది, 10వ తరగతిలో 42 మంది విద్యార్థులు కలరు. అయినా పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు ఎంత శాతము? సో పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులు 42 మంది ఉన్నారు. మరి ఈ 42 మంది మొత్తం పాఠశాల విద్యార్థుల్లో ఎంత శాతం కలరు అని అడిగారు. కాబట్టి మొత్తం పాఠశాల విద్యార్థులు ఎంతమందో మనం కనుగొనాలి. సో 6వ తరగతిలో వచ్చేసి 42 మంది, 7వ తరగతిలో 36 మంది, 8వ తరగతిలో 32 మంది, 9వ తరగతిలో 48 మంది, 10వ తరగతిలో 42 మంది ఉన్నారు. మొత్తం మనము కలుపుకుంటే 40 30 70 70 30 100 140 180, ఈ 8 2 10 190 192 198 200. సో మొత్తం కలిసి 200 మంది విద్యార్థులు కలరు. సో మరి 10వ తరగతి విద్యార్థులు 42 మంది కనుక ఈ 42 మంది మొత్తం విద్యార్థులైనటువంటి 200లో ఎంత శాతము అని ప్రశ్న అడుగుతున్నారు. కాబట్టి ఎంత శాతము అన్నప్పుడు ఏం చేయాలమ్మా, 42/200 × 100 వేయాలి. సో 2 0 2 0 క్యాన్సిల్ అయిపోతుందమ్మా, 2 1 2 2 4 2 1 2. సో మొత్తం కలిసి 21% మంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గ్రామ జనాభా 12,500, మొదటి సంవత్సరం 10% తగ్గి, రెండవ సంవత్సరం 15% పెరిగి, 3వ సంవత్సరం 20% తగ్గిన 3 సంవత్సరాల తర్వాత ఆ గ్రామ జనాభా ఎంత? సో 3 సంవత్సరాల తర్వాత గ్రామ జనాభా ఏమవుతుందంటే, ప్రస్తుతం 12,500 ఉంది, మొదటి సంవత్సరం 10% తగ్గింది, అంటే 100లో నుంచి 10 తీసేస్తే 90 అవుతుంది. సో 90/100 × 2వ సంవత్సరం 15% పెరిగింది, అంటే 100కు 15 కలుపుకుంటే 115/100 ఇంటూ 3వ సంవత్సరం 20% తగ్గింది, అంటే 100లో నుంచి 20 తీసేస్తే 80 అవుతుంది. సో 80/100. సో మొత్తం కలిసి ఇక్కడ చూడండి, 2 0లకు 2 0 క్యాన్సిల్ అయిపోతుందమ్మా, ఈ 0కి ఇక్కడ ఉండే 0కి, ఈ 0కి ఇక్కడ ఉండే 0 క్యాన్సిల్ అయిపోతుంది. మిగిలింది వచ్చేసి 125 × 9 × 115 × 8/100. ఫస్ట్ ఇక్కడ 5 ఎక్కంతో క్యాన్సిల్ చేస్తే 5తో 5 2 10, 5 3 15 అవుతుంది. ఇక్కడ 5 20/100. సో అదేవిధంగా 4 ఎక్కంతో 4 5/20, 4 2 8, 5 ఎక్కంతో 5 1 5, 5 2 10, 5 5 25. సో మొత్తం కలిసి మిగిలింది 25 × 9 × 23 × 2. సో మొత్తం కలిసి 23 2 46, 46 ఇంటూ
తొమ్మిదిలో 9654 9436 15 41 సో 414 ఇంటూ 25 25 నాలుగుల 100 25 ఒకట్ల 25 ప్లస్ 10 35 25 నాలుగుల 100 ప్లస్ 3 103 సో మొత్తం కలిసి 10,350 ఆ గ్రామ జనాభా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి తన ఆదాయంలో 15% విద్య కొరకు 12% వైద్య ఖర్చుల కొరకు 12% ఇంటి కిరాయికి 23% కిరాణా సరుకులకి 8% బట్టలకి మరియు 4% సెల్ ఫోన్ ఖర్చులకి మరియు 3% విద్యుత్ బిల్లులకు మరియు 2% పాలకి మరియు 8% రవాణా ఖర్చుల నిమిత్తం ఖర్చు చేసి మిగిలిన 2,600 రూపాయలను పొదుపు చేస్తున్నాడు, అయితే అతని ఆదాయము ఎంత? చూడండి, అతను పొదుపు 2,600 చేస్తున్నాడు, అయితే అతను ఎంత ఖర్చు చేస్తున్నాడు అంటే మొత్తము శాతం రూపంలో ఇచ్చాడు. 15 + 12 27 + 12 39 + 23 62 + 8 70 79 80 శాతము అతను ఖర్చు చేస్తున్నాడు. మరి పొదుపు ఎంత చేస్తున్నాడు అంటే 100 - 87 తీసేస్తే 13% పొదుపు చేస్తున్నాడు. ఆ పొదుపు ఎంత డబ్బులు అంటమ్మా? 2,600 రూపాయలు. సో 13% వచ్చి 2,600 రూపాయలు అయితే మొత్తం ఆదాయం ఎక్స్ అనుకుంటే మొత్తం ఆదాయం వచ్చేసి ఏమవుతుంది? 2,600 × 100/13. సో 13 1 13 2 26 కాబట్టి 13 200 2,600 అవుతుంది. 200 × 1,000 మొత్తం కలిసి 20,000 వచ్చేసి అతని నెల ఆదాయము అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యను మొదట 20% పెంచి దానిపై 10% మరలా పెంచారు, అయినా మొదటి సంఖ్య రావడానికి ఆ కొత్త సంఖ్యలో 1% తగ్గించాలి? సో ముందు ఆ సంఖ్యను మనం 100% అనుకుంటే, మరి మొదటి సంఖ్యను మనం 100% అనుకుంటే మొదట దాన్ని 120% అంటే 20% పెంచారు కాబట్టి 100 + 20 అంటే 120 అవుతుంది బై 100 ఇంటూ మళ్ళా దానిపై 10% పెంచారు కాబట్టి 100 + 10 110 అవుతుంది బై 100. సో ఇప్పుడు 100 100 క్యాన్సిల్ అయిపోతుంది, 0 0 కి 0 0 కి ఈ 2 0 కి 2 0 క్యాన్సిల్ అయిపోతాయి. 12 × 11 అంటే 132% అవుతుంది. అయితే మొదటి ఆ సంఖ్య 100%, ఇప్పుడు ఎంత శాతం పెరిగిందమ్మా? 132 లో 100 తీసేస్తే 32% పెరిగింది. అంటే ఒక సంఖ్యను మొదట 20% పెంచి దానిపై మరలా 10% పెంచితే అది మొత్తము 32% పెరిగింది. అయితే కొత్తగా వచ్చేటువంటి సంఖ్య అంటే 32% పెరిగింది కదా, ఆ సంఖ్య మొదటి సంఖ్యలో రావడానికి 1% తగ్గించాలి అని ప్రశ్న అడుగుతున్నాడు. కాబట్టి మరి ఫస్ట్ పెరిగింది తర్వాత తగ్గించాలి, కాబట్టి మనకేమవుతుందంటే దీన్ని ఎక్స్ అనుకుంటే ఎక్స్ బై 100 + x × 100%. సో ఇప్పుడు ఏమవుతుంది, ఎక్స్ అంటే 32 కాబట్టి 32 + 100 + 32 × 100. సో 32 / 100 + 32 అంటే 132 × 100 అవుతుంది. మరి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 2 2 1 2 2 6 12 2 6 12 2 6 12 అవుతుంది. మళ్ళా 2 2 16 2 3 6 2 3 6 అంటే 8 × 100 800/33 అవుతుంది. సో 800/33 అంటే మనం 33 చేత 800ని మనము భాగించితే మనకు 24/8/33% అవుతుంది. సో కొత్త సంఖ్య నుండి మొదటి సంఖ్య రావడానికి ఆ కొత్త సంఖ్యను 1% తగ్గించాలంటే 24/8/33% మనము. నెక్స్ట్ క్వశ్చన్, ఒక భిన్నంలో
లవాన్ని 15% పెంచి హారాన్ని 8% తగ్గించిన ఆ భిన్నము 15/16కి సమానము. అయినా అసలు భిన్నం ఎంత? సో ఒక భిన్నంని మనం ఏ బై బి అనుకుంటే అందులో లవాన్ని 15% పెంచారు. 15% పెంచడము అంటే 100+15 115/100. అదేవిధంగా హారాన్ని 8% తగ్గించాలంటే 100-8 అంటే 92/100. ఈ వంద క్యాన్సిల్ అయిపోతుంది. ఈ వచ్చిన విలువ దేనికి సమానం? 15/16కి సమానము. అప్పుడు అసలు భిన్నం ఏమవుతుందంటే ఏ బై బి ఈక్వల్స్ టు 15/16 × ఇక్కడ 115/92. ఈ విలువ ఇవతలకు వచ్చేస్తే రివర్స్ అవుతుంది, 92/115 అవుతుంది. క్యాన్సిల్ చేస్తే 2 × 2 = 16, 2 × 4 = 8, 2 × 6 = 12. మళ్ళీ 2 × 4 = 8, 2 × 2 = 4, 2 × 3 = 6 అవుతుంది. నెక్స్ట్ 5 × 15 = 5, 2 × 10 = 15, 5 × 15 = 15. సో 23 క్యాన్సిల్ అయిపోతే మొత్తం కలిసి 3/4 అవుతుంది. సో అసలు భిన్నము 3/4. నెక్స్ట్ క్వశ్చన్, ఏ యొక్క ఆదాయము బి కంటే 20% తక్కువ అయినా బి యొక్క ఆదాయము ఏ కంటే ఎంత శాతం ఎక్కువ? సో ఇక్కడ ఏ ఆదాయము బి కంటే 20% తక్కువ, మొదట తగ్గింది తర్వాత పెంచుతున్నాము. సో పెంచుతున్నాం కాబట్టి బి యొక్క ఆదాయము ఏ కంటే ఎంత శాతం ఎక్కువ అంటే, సో x/100 - x × 100%. సో ఎక్స్ అంటే ఇక్కడ 20 కాబట్టి 20/100 - 20 = 80 × 100%. 21 = 24, 4 = 4, 25 = 25. సో 25%. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఆదాయంలో 5% బి ఆదాయంలో 15%కి సమానం మరియు బి ఆదాయంలో 10% సి ఆదాయంలో 20%కి సమానము? సి ఆదాయము 2000 రూపాయలు అయినా ఏ ఆదాయము ఎంత? చూడండి, ఇక్కడ ఫస్ట్ సి యొక్క ఆదాయం ఎంత ఇచ్చాడంటే 2000 రూపాయలు ఇచ్చాడు. మరి సి ఆదాయంలో 20% వచ్చి బి ఆదాయంలో 10%కి సమానము. సో సి ఆదాయంలో 20% ఎంత అవుతుందంటే 20/100. సో 2 0 2 0 క్యాన్సిల్ అయిపోతే 400. సో 400 అనేది బి ఆదాయంలో 10% అవుతుంది. సో బి ఆదాయంలో 10% వచ్చేసి 400 అయితే మరి బి యొక్క ఆదాయం ఎంత అవుతుందంటే 400 × 100/10 అవుతుంది. సో 0 → 0 క్యాన్సిల్ అయిపోతే 400 × 10 = 4000 బి ఆదాయము అవుతుంది. అయితే బి ఆదాయంలో 15% వచ్చి ఏ ఆదాయంలో 5% సమానము? సో ఫస్ట్ బి ఆదాయం 4000 అని తెలిసింది కాబట్టి దీంట్లో 15% కనుగొంటే బికి 15% వచ్చేసరికి ఎంత అవుతుందంటే 4000 × 15/100. 2 0 → 2 0 క్యాన్సిల్ అయిపోతాయేమో. సో 15 × 4 = 60, 15 = 4600 అవుతుంది. సో బిలో 15% 600, ఇది ఏలో 5% సమానం. అంటే ఏ యొక్క 5% వచ్చేసి 600 రూపాయలు అయితే మరి ఏ యొక్క జీతము లేదా ఏ యొక్క ఆదాయం ఏమవుతుందంటే 600 × 100/5 అవుతుంది. సో 5తో క్యాన్సిల్ చేస్తే 5 1 = 5 20. సో 6 × 2 = 12, 3 0 పెట్టుకుంటే 12000 ఏ యొక్క ఆదాయము అవుతుంది. మరి దీనిని ఇంకా సింపుల్గా ఎలా చేయొచ్చు అంటే సి యొక్క ఆదాయము 2000 రూపాయలు, మరి సిలో 20% వచ్చేసి బిలో 10% సమానము, మరియు ఏ బిలో 15% వచ్చి ఏలో 5% సమానము అయితే అప్పుడు ఏ యొక్క ఆదాయం ఏమవుతుందంటే చూడండి, 10 1 = 10 2, 5 1 = 5 3, 3 2 6, 6 12. సో మొత్తం కలిసి 12000 ఏ యొక్క ఆదాయము అవుతుంది. ఈ విధంగా 2 విధాలుగా మనం సింపుల్గా ఈ ప్రశ్నకు సమాధానం రాబట్టవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతం ఒక గ్రామ జనాభా 4000, ప్రతి సంవత్సరం గ్రామ జనాభా 5% వృద్ధి చెందుతుంటే 2 సంవత్సరాల తర్వాత ఆ గ్రామ జనాభా ఎంత? సో ప్రస్తుతం గ్రామ జనాభా 4000,
ప్రతి సంవత్సరం 5% వృద్ధి చెందుతున్నారు. సో 2 సంవత్సరాల తర్వాత గ్రామ జనాభా అంటే మొదటి సంవత్సరం 5% వృద్ధి చెందారు కాబట్టి 100+5 అంటే 105/100 ఇంటూ రెండవ సంవత్సరం కూడా 5% వృద్ధి చెందారు కాబట్టి 100+5 అంటే 105/100 అవుతుంది. సో 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయమ్మా, ఈ సున్నా క్యాన్సిల్ అయిపోతుంది. సో 5 తో 5 రెండుల 10 5 1 5 1 10 2 తో 2 1 2 2. సో మొత్తం కలిసి 2 x 21 అంటే 42 x 105 అవుతుంది. సో 5 42 ఎంత అవుతుందంటే 210 అవుతుంది. సో 210 కాబట్టి 0 పెట్టుకుందాం, 21 పక్కన ఉంటుంది. 42 0 0. సో 0 + 21 21 కాబట్టి 1 పెట్టుకుందాం, 2 పక్కన ఉంటుంది. 42 1 42 + 2 44. సో 2 సంవత్సరాల తర్వాత ఆ గ్రామ జనాభా 4400. నెక్స్ట్ క్వశ్చన్, ఒక గోళం వ్యాసాన్ని 10% పెంచిన దాని ఘన పరిమాణంలో పెరుగుదల శాతం ఎంత? సో ఒక గోళం వ్యాసాన్ని 10% పెంచిన దాని వ్యాసార్థాన్ని కూడా 10% పెంచుతాం కనుక అప్పుడు ఘనపరిమాణంలో పెరుగుదల ఎంత అవుతుందంటే ఘనపరిమాణము అంటే మనం వ్యాసార్థాన్ని 3 సార్లు తీసుకోవాలి కనుక సో వ్యాసార్థంలో 10% పెరుగుదల ఏమవుతుందంటే 110/100 × 110/100 × 110/100 అవుతుంది. 0 0 0 0 క్యాన్సిల్ అయిపోతాయి, 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఇంటూ 100 వేసుకుంటే 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతాయి, మొత్తం కలిసి 11 × 11 × 11 10 అవుతుంది. సో 11 11 121 121 13 31 అవుతుంది. సో అప్పుడు 133.1% అవుతుంది. అంటే 100 కంటే 33.1% ఎక్కువ ఉంది కనుక ఘనపరిమాణంలో పెరుగుదల శాతం 33.1%. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పరీక్షలో ఏ 30% మార్కులు పొంది 15 మార్కులలో ఫెయిల్ అయినాడు, బి 40% మార్కులు పొంది పాస్ మార్కుల కంటే 35 మార్కులు ఎక్కువ పొందినాడు, అయినా ఆ పరీక్ష యొక్క ఉత్తీర్ణత శాతం ఎంత? సో ఏ 30% మార్కులు పొంది 15 మార్కులలో ఫెయిల్ అయినాడు, మరి బి 40% మార్కులు పొంది 35 మార్కులు పాస్ మార్కుల కంటే ఎక్కువ పొందినాడు, అంటే 30 మరియు 40 మధ్య తేడా 10% మార్కులు వచ్చేసేసి 15 + 35 అంటే 50 మార్కులు. సో 10% మార్కులు 50 మార్కులు అయితే 1% మార్కులు ఎంత అవుతాయి అంటే 5 మార్కులు అవుతాయి. సో 1% మార్కులు 5 మార్కులు అయితే ఇక్కడ ఏ వచ్చేసి 30% మార్కులు పొంది 15 మార్కులతో ఫెయిల్ అయినాడు. సో 15 మార్కులకి ఎంత అవుతుందో చూడండి, 5 మార్కులకి 1% అయితే 15 మార్కులకి ఎంత అవుతుంది, 5 × 15 కాబట్టి 3% అవుతుంది. సో ఏ 30% మార్కులు పొందాడు, మరి పాస్ కావాలంటే ఇంకొక 3% అదనంగా మార్కులు తెచ్చుకోవాలి, కాబట్టి పాస్ యొక్క మార్కులు అంటే ఉత్తీర్ణత శాతం వచ్చేసి 30+3 33%. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి ఒక సంఖ్యను 5/3కు బదులుగా 3/5తో గుణించిన అందులో దోష శాతం ఎంత? చూడండి, ఆ సంఖ్య మనము ఎక్స్ అనుకుంటే అతను మామూలుగా 5/3తో గుణించాలి, అప్పుడు ఏమవుతుంది 5x/3. కానీ అతను ఏం చేశాడు, 3/5తో గుణించాడు, అంటే 3x/5 అయింది. అప్పుడు వాటి దోషం ఎంత అవుతుందంటే దోషం వచ్చేసేసి 5x/3 − 3x/5 అవుతుంది. ఎల్సిఎం తీసుకుంటే 3 × 5 = 15, క్రాస్ మల్టిపుల్ వేస్తే 5 × 25x − 3 × 9 = 15x అంటే 16x/15 అయింది. సో దోష శాతము ఎంత అవుతుందంటే 16x/15 / 5x/3 × 100 అవుతుంది. సో అంటే 16x/15 × 5x/3 డినామినేటర్లో ఉంది కాబట్టి భిన్నము మనము న్యూమరేటర్లో తీసుకొస్తే రివర్స్ అవుతుందమ్మా, 3/5x × 100 అవుతుంది. సో ఎక్స్కు ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 1
మూడు ఐదుల పదహైదు అవుతుంది. ఐదుతో ఐదు ఒకట్ల ఐదు ఇరవైలు, మళ్ళీ ఇక్కడ ఐదుతో ఐదు ఒకట్ల ఐదు నాలుగులు. సో మొత్తం మీద 16 నాలుగుల 64% అవుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం శాతముల యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వాచింగ్.